వందనాలు డాడీ. వందనాలు నాయనా. అంటే డాడీ ఇప్పుడు దయ్యాలు భూతాలు లేవు అనడానికి బైబిల్ ఏం చెప్తుంది డాడీ? ఈ కాలంలో అంటే యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నాయి కదా డాడీ. యేసుక్రీస్తు కాలం పాత నిబంధనలో కూడా సౌలుకి దయ్యం పట్టినట్టుగా మనం చూస్తాం కదా డాడీ, ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలంలో లేవు అని బైబిల్ ఎక్కడ చెప్తుంది డాడీ? వెరీ గుడ్. యేసుప్రభు కాలంలో ప్రభు సముద్రం మీద నడిచాడు, పేతురు సముద్రం మీద నడిచారు, అవునా నాయన? వెరీ గుడ్. యేసుక్రీస్తు కాలంలో సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చాడు, పేద విధవరాలి కుమారుడు బ్రతికింపబడ్డాడు, పాడి మీద తీసుకెళ్తుంటే దోర్కా నాబడి చనిపోతే బ్రతికింపబడింది, ఇప్పుడు లేవు. వెరీ గుడ్. కొన్ని యేసుక్రీస్తు కాలం లేదా యేసుక్రీస్తు ముందటి కాలంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడని నిరూపించబడటానికి మాత్రమే అనుమతి ఇవ్వబడిన దేవదూతల ఆత్మలు, అనుమతి ఇవ్వబడిన దేవదూతల ఆత్మలు అవి ఇప్పుడు బంధింపబడ్డాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అనుమతి లేకుండా అవి రావు. వెరీ గుడ్. ఎందుకంటే సత్యం పరిపూర్ణమైనంత వరకు బైబిల్ అనేది పరిపూర్ణంగా దేవుని మాటలు భూమి మీదకి పరిపూర్ణంగా వచ్చి 66 పుస్తకాలతో. అదే డాడీ, ఆ విషయాన్ని బైబుల్ ద్వారా మనం చెప్పాలి అడుగుతారు కదా డాడీ వాళ్ళు. అప్పుడు మనం ఏం చేద్దాం అంటే దెయ్యం పట్టిన తీసుకురాం మనం. ఓకే, అంటే వాళ్ళు చూపిస్తున్నారు కదా డాడీ నిజంగా దెయ్యం పట్టింది ఈ మనిషికి. అవును ఆయన, అందుకే దెయ్యం పట్టినోడ్నో మంత్రగాడినో కర్ణ పిశాచనో ఎవరో ఒక దాన్ని ఒక ఛాలెంజ్ చేసి తీసుకొచ్చాడు నా దగ్గరికి. మీ అందరు ఎదురుకుండా తేల్చేస్తాను, లైవ్ టీవీలో చూపిస్తాను ప్రపంచం అంతా. ఓకేనన్నా, గాడ్ బ్లెస్ యూ.